అక్కడ కర్లపూడి వంశీ సన్నాఫ్ రవి అతను ఒక లేడీస్ నల్లపు సునీతతో వాళ్ళ పిల్లలతో గొడవ పడినట్టుగా కంప్లైంట్ ఈ కర్లపూడి వంశీ ఇచ్చాడు. అదేవిధంగా నల్లపు సునీత వైఫ్ ఆఫ్ ప్రకాష్ 40 సంవత్సరాలు ఈవిడ కంప్లైంట్ ఇచ్చాడు. సో ఇద్దరు మధ్యలో ఒకే గ్రామంలో ఉంటారు, ఒకే పక్కన పక్కన ఉంటారు. వాళ్ళు ఆ రోజు పొద్దున ఇద్దరు మధ్యలో గొడవ జరిగింది. సో సంబంధించి 2 కేసెస్ రిజిస్టర్ చేశాం. కర్లపూడి వంశీ ఇచ్చిన దాంట్లో 294B, 323, 334 సెక్షన్స్ అయితే చేయడం జరిగింది. అదేవిధంగా నల్లపు సునీత ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం సెక్షన్ 355, సెక్షన్ 323, 507 కేసు చేయడం జరిగింది. 2 FIRs రిజిస్టర్ చేశాం. తర్వాత ఈరోజు పొద్దున ఇద్దరిని పిలిచి అరెస్ట్ నోటీసులు కూడా సర్వ్ చేయడం జరిగింది. సో ఇక్కడ నిష్పక్షపాతంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు, ఇవంతా కూడా చర్య తీసుకుంటున్నారు. 2 పార్టీస్ కంప్లైంట్ ఇచ్చినారు, 2 పార్టీస్ మీద ఎఫ్ఐఆర్స్ పెట్టినారు, 2 పార్టీస్ మీద ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, వాళ్ళపై నోటీసులు సర్వ్ చేశారు, నిష్పక్షపాతంగా పోలీసులు వ్యవహరించారు. ఇది నడుస్తుండగానే చెలో కంపేరు అనడము ఎంతవరకు సమంజసం? ఇది చలేరు కంతీరు అనడం, తర్వాత ర్యాలీగా వెళ్తామని చెప్పడం, ఇది ఇట్ ఈస్ నాట్ బియాండ్ ఇట్ ఈస్ బియాండ్ ఆల్ లాజిక్. సో ఇటువంటి పరిస్థితులు చేయడం వల్ల, ర్యాలీ చేయడం వల్ల మీ అందరికీ తెలుసు గ్రామాల్లో పక్కన పక్కన ఇల్లు ఉంటాయి. ఇక్కడ కొత్త లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ రావడానికి ఆస్కారం ఉంది. సో ఇటువంటివి పర్మిషన్ లేకుండా ర్యాలీస్ తీస్తామనడం ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ సజెస్టబుల్ అండ్ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ అవుతుంది. మనము దుగిరాల్లో గమనించాం, దుగిరాల్లో సంఘటన జరిగింది. ఒక ఆవిడ మర్డర్ కాబడింది, మర్డర్ అయిన వెంటనే పోలీసులు ఇమీడియట్గా రియాక్ట్ అయినారు. దాంట్లో ఎంతమంది అక్యూజ్డ్ ఉన్నారో అంతమందిని పట్టుకోవడం జరిగింది. తర్వాత ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టారు, ప్రెస్ మీట్ పెట్టి దాన్ని తీసుకున్న చర్యలన్నీ కూడా చెప్పడం జరిగింది. అక్యూజ్ కస్టడీలో ఉన్నాడు, రేపు పొద్దున మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తామని చెప్పడం జరిగింది. అయినా కూడా ఆ గ్రామం విజిట్ చేయడం, అదే సందర్భంగా అక్కడ రాళ్ల దాడి జరగడం మీరు అందరూ గమనించారు. ఇప్పుడు అటువంటి పరిస్థితులు అవే మనం చూసాం. తర్వాత ఇప్పుడు చలేరు కంతీరు అనడంలో ఎంతవరకు సమంజసం? ప్రతి చోట్ల కూడా పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ ఎవ్రీబడి టు లుక్ అట్ వాట్ కైండ్ ఆఫ్ యాక్షన్ వీఆర్ టేకింగ్. ఇప్పుడు కంతీరులో వెంకయ్యమైటి దగ్గర పికెట్ కూడా పెట్టడం జరిగింది, ఎస్పీ గారు అప్పుడే చెప్తున్నారు. సో ఇంత క్లీన్ గా ఇంత ట్రాన్స్పరెంట్ గా యాక్షన్ తీసుకుంటుంటే గ్రామంలో 2 పార్టీస్ మధ్య ఒక చిన్న గొడవ జరిగింది, ఒక స్మాల్ స్కఫల్ చికెన్ షాప్ దగ్గర. సో ఇమీడియట్గా మన పోలీస్ తరఫు నుంచి మన 2 రిపోర్ట్స్ తీసుకున్నాము, 2 కూడా FIRs పెట్టాము అండర్ ది రిలవెంట్ సెక్షన్ 353, 323, 294B. సో 2 కూడా కౌంటర్ కేసు పెట్టాము. 2 పార్టీస్న కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు లెస్ దెన్ 7 ఇయర్స్ మన పనిష్మెంట్ మన సెక్షన్ చూసినాము. సో యాజ్ పర్ లా మనము నోటీస్ ఇచ్చేసి వాళ్ళ ఎంక్వైరీకి కూడా పిలిపిస్తున్నాము. త్వరలోనే యాజ్ పర్ మెరిట్స్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ కూడా మేము కేసెస్ను చార్జ్ షీట్ చేస్తామండి. సో అదర్ దెన్ దాట్ నేను కూడా స్వయంగా వెళ్ళాను నిన్న తాడికొండ పోలీస్ స్టేషన్కి. స్వయంగా వెళ్ళి 2 పార్టీస్తో మాట్లాడడం జరిగింది. ఇద్దరు 2 పార్టీస్కి కూడా హామీ ఇచ్చాము దట్ వీ విల్ టేక్ యాక్షన్ యాజ్ పర్ మెరిట్ ఇన్ దిస్ కేస్ పర్టిక్యులర్ కేస్ దెర్ ఇస్ నో బయస్ ఫ్రమ్ ద పోలీస్ డిపార్ట్మెంట్, ఎటువంటి బయస్ లేదు. 2 పార్టీస్కే కూడా ఫర్దర్ ఏ ఇన్సిడెంట్ లేకుండా అక్కడ పికెట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, గట్టిగా పికెట్ ఏర్పాటు చేయడం జరిగింది విత్ స్పెషల్ పార్టీస్. ఆ ఏరియాలో నార్మల్సీ వచ్చిన వరకు కూడా వీ విల్ కంటిన్యూ ద పికెట్ దేర్ వితౌట్ ఫర్దర్ ఇన్సిడెంట్స్ టు ఈదర్ ఆఫ్ ది పార్టీస్. సో దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పోలీస్, అది మన బాధ్యత, అది మేము చేసుకుంటాము. సో ఈ పర్టికులర్ ఇష్యూ అండ్ ఇన్ ఆల్ ఇష్యూస్ వీ విల్ బిహేవ్ ఇన్ అ వెరీ వెరీ నాన్ పార్టీజన్ మేనర్. ఏదైనా రిప్రజెంటేషన్ ఉంటే వీఆర్ మోర్ దెన్ విల్లింగ్ 24/7 టు ఎక్సెప్ట్ ఎనీ రిప్రజెంటేషన్ ఆన్ ఎనీ ఇష్యూ ఇంక్లూడింగ్ దిస్ వన్.